వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జనరల్గా ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యాయి. నిన్న 35 తేదీ కూడా ఓటింగ్ అయితే జరిగింది. ఆ తర్వాత దానికి ముందు చేసినటువంటి సర్వేల విషయంలో కావచ్చు, ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్ విషయంలో కావచ్చు, అధికారం ఎవరిది ఏమని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే ముందుగా ఇక్కడ ప్రజలందరూ కూడా ఒకటి చిన్నది గమనించాలి. ఎందుకంటే సర్వేల విషయానికి వస్తే, జనరల్గా సర్వేలు అనేవి ఎలా చేస్తారంటే, ఒక నియోజకవర్గంలో ఒక 10 పోలింగ్ బూతులు ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, 10 పోలింగ్ బూతులు ఉన్నప్పుడు ఒక్కొక్క బూత్లో మినిమం 300 నుండి 2000 మంది కూడా ఉంటారు. ఆ పోలింగ్ బూత్లో ఓట్లు వేసేటువంటి ఒక నియోజకవర్గంలో 300,000-400,000 ఓటర్లు ఉన్నప్పుడు, జనరల్గా ఈ సర్వేలు చేసేవాళ్ళు ఏంటంటే, ఒక నియోజకవర్గంలో 300,000 ఓట్లు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే బూత్ వైజ్, అంటే ఒక ఆ నియోజకవర్గంలో ఒక 20 గ్రామాలు ఉన్నాయంటే ఈ 20 గ్రామాలు తిరుగుతారా లేదనేది అది వాళ్ళకే తెలియాలి. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు 10 గ్రామాలు తీసుకోవాలి. పబ్లిక్ అంటే సర్వేని ఎలా చేస్తారంటే 10 గ్రామాల్లో మాత్రం తీసుకుంటారు. ఒక్కొక్క గ్రామంలో ఒక 5 మందినో 10 మందినో తీసుకుంటే 10 గ్రామాలు తీసుకున్నప్పుడు 100 మంది అవుతారు. అంటే దీనికన్నా ఎక్కువ మందితో వాళ్ళు పబ్లిక్ ఒపీనియన్ తీసుకోలేదు. కానీ ఆ 20 గ్రామాల్లో 10 గ్రామాల దగ్గర సర్వేల్లో, అంటే వాళ్ళ దగ్గర ఒక అభిప్రాయ సేకరణ, అంటే మీరు ఏ పార్టీకి ఫేవర్గా ఉన్నారు ఏంటి అనేది కూడా ప్రజల నాడిని కనుక్కునే ప్రయత్నం చేసినప్పుడు, 20 గ్రామాలు ఉన్నప్పుడు లేదు 20 గ్రామాల్లో కూడా సర్వేలు చేసినప్పుడు ఏంటంటే 20 గ్రామాలకు సంబంధించి ఒక 10,000 మంది ఓటర్లు ఉన్నారు అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తాను, 10,000 మంది ఓటర్లు ఉన్నప్పుడు ఇందులో 20 గ్రామాల్లో వీళ్ళు తిరిగి చేయాలి అంటే, వీళ్ళకి చాలా సర్వేలు చేసేవాళ్ళకి ఏంటంటే బడ్జెట్ అనేది 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఏదో ఇట్లా పోయి అట్లా నలుగురు అడిగేసి వచ్చేసేది కాదు. గ్రామానికి వెళ్ళేటప్పుడు ఆ డిస్టెన్స్, ట్రావెల్, ఫుడ్, ట్రాన్స్పోర్ట్, వీళ్ళు నాన్ స్టాప్గా తిరిగేటప్పుడు కొంత ఖర్చు అయితే అవుతూ ఉంటుంది. అంటే ఇది ఖర్చులు కోట్లలో వెళ్ళిపోతుంది. కాబట్టి సర్వేలు చేసుకునేటువంటి పొలిటికల్ పార్టీస్ కూడా ఏం చేస్తాయి అంటే, జనరల్గా ఒక సర్వే చేయించినప్పుడు ఒక గ్రామంలోకి వెళ్ళినప్పుడు ఒక 5 మంది దగ్గర 10 మంది దగ్గర వీళ్ళు అభిప్రాయం తీసుకుంటారు. ఒక గ్రామంలో 100 ఓట్లు ఉంటే ఆ 10 మంది అభిప్రాయాన్ని మాత్రమే తీసుకొని ఈ గ్రామంలో ఇలా ఉంది అనేసి సర్వేల రూపంలో తెలియజేస్తారు. అట్లా 100-10 గ్రామాలు వేసుకుంటే 10 మంది అంటే 100 మంది దగ్గర అభిప్రాయ సేకరణ తీసుకొని ఆ 100 మంది అభిప్రాయ సేకరణతో వీళ్ళు డిసైడ్ చేస్తారు. అట్లా ఒక నియోజకవర్గంలో 1,000 గ్రామాలు ఉన్నాయనుకోండి, ఆ 1,000 గ్రామాలకు సంబంధించి వీళ్ళు తెలుసుకునేది మహా అంటే ఒక 5,000 మందో 10,000 మంది. కానీ ఓటర్లు ఎంత ఉంటారు? 300,000 మంది ఉన్నారు. ఇటువంటి అప్పుడు ఈ 5,000 మందో 10,000 మందో చెప్పినటువంటి అభిప్రాయం 300,000 మందికి ఎలా ఉంటుంది? అంటే 300,000 మంది ఒక నియోజకవర్గంలో ఉన్నప్పుడు వీళ్ళు గ్రామానికి 10 మంది చేసుకున్నా, ఒక 100 గ్రామాలు ఏదో ఉన్నప్పుడు 100 గ్రామాలకు సంబంధించి చేసుకున్నప్పుడు, లేదా 1,000 గ్రామాలకు సంబంధించి చేసుకున్నప్పుడు కూడా 10,000 మంది అవుతారు, లేదా 100,000 మంది అవుతారు. కానీ 100,000 మందిని అభిప్రాయ సేకరణ చేయాలంటే అది నాట్ ఏ జోక్. 1,00,000 రూపాయల ఓన్లీ కేవలం ఆ 1,00,000 రూపాయల పెట్టుబడి అనేది కూడా ఆ సర్వే సంస్థలకు ఇవ్వాల్సి ఉంటుంది. సరే, అంత చేసిన తర్వాత కూడా వాళ్ళు సర్వేలు చేశారు, ఒక గ్రామంలో ఒక 10 మందిని అభిప్రాయ సేకరణ తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్పేటప్పుడు ఫేవర్గా చెప్పచ్చు, అధికార పార్టీకి ఫేవర్గా చెప్తారు. ఎందుకంటే అధికార పార్టీకి ఇప్పుడు మనం ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడడం, మనం ఓటు వేసే సమయంలో మనం అధికార పార్టీకి కాకుండా వేరే పార్టీకి వేద్దాం అనేసి అభిప్రాయం ఉన్నప్పుడు కూడా బయటకు ఎందుకు మనం పడడం అని కొంతమంది ఆలోచించి ఆ అభిప్రాయం చెప్పేటప్పుడు కూడా వాళ్ళు మామూలుగా ఉంటారు. ఆ తర్వాత ఈ సర్వేలు ఇలా చేసిన తర్వాత వీళ్ళందరూ కూడా ఈ సర్వేల రూపంలో ఓవరాల్గా ఏంటంటే, ఈ నియోజకవర్గంలో ఇంత ఈ అధికార పార్టీకి ఎంత ఉంది, అంటే ఎగ్జాంపుల్ టీడీపీకి ఇంత, బీజేపీకి ఇంత, కాంగ్రెస్కి ఇంత, బీఆర్ఎస్కి ఇంత, ఇట్లా రకరకాల అభిప్రాయాలు అయితే తీసుకున్న తర్వాత వీళ్ళు ఈ గ్రామంలో ఇన్ని ఉన్నాయి కాబట్టి దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకొని ఒక ఫిగర్ అయితే చెప్తారు. ఓవరాల్గా నియోజకవర్గాల వారిగా ఇంత అధికార పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఇంత అనేసి ఇది వీళ్ళు వేసుకునే లెక్కలు. ఇక్కడ
చివరికి ఓటు వినియోగించిన తర్వాత తర్వాత ఎగ్జిట్ పోల్స్ దీనికి సంబంధించి చూస్తే ఒక 100% ఓటింగ్ ఇప్పటివరకు కూడా ఎక్కడ మనకు ఇండియాలో జరగల. కేవలం 100% ఓటింగ్ జరిగేటువంటి కంట్రీస్ ఏమైనా ఉన్నాయంటే ఒక న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో మాత్రమే నేను ఆన్లైన్లో చూశాను. ఈ రెండు కంట్రీస్లో మాత్రమే 100% ఓటింగ్ జరుగుతుంది. అంటే ఎవరైనా సరే ఈ ఓటింగ్లో పాల్గొనాలంటే ఓటు వేయాల్సిందే. ఓటు వేయకపోతే అక్కడ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని వాళ్ళకునే పథకాల విషయంలో కావచ్చు అనేక ఇష్యూస్తో వాళ్ళకి కొన్ని ఫైన్స్ కూడా వేస్తుంది. అక్కడ టెక్నాలజీని కూడా ఉపయోగిస్తారు, ఇక్కడ మాదిరి కాదు. ఇప్పుడు జనరల్గా ఇక్కడ ఏంటంటే ఒక ఎక్కడో అమెరికాలో ఉన్న వ్యక్తి తెలంగాణలో ఓటింగ్ చేయాలి లేదా మధ్యప్రదేశ్లో ఓటు వేయాలి, తెలంగాణకు సంబంధించిన వ్యక్తి అమెరికాలో ఉన్నాడనుకో, అతను ఓటు అక్కడి నుండి వచ్చి ఇక్కడ వేయాలంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని, అంటే 100,000 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పని. కానీ ఇటువంటి వాళ్ళకి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించి వీళ్ళు ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో ఇతర ప్రదేశంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ వచ్చి ఓటేయకుండా కూడా ఒక ఆన్లైన్ వ్యవస్థను అంట, ఆన్లైన్లో ఓటింగ్ వేసేటువంటి సంబంధించి ఒక దీన్ని తీసుకురావాలి. అలా తీసుకొచ్చినప్పుడు ఏంటంటే 100% ఓటింగ్ జరుగుతూ ఉంటుంది. దానికి అదే పనిగా ఎవరైనా ఇప్పుడు పోలింగ్ బూత్లు పెడుతూ ఉంటారు, ఆ పోలింగ్ బూతుల్లో పెట్టినప్పుడు కూడా కొంత ఏంటంటే ఒకవేళ మొబైల్ పోలింగ్ బూత్ లాగా పెడితే ఏంటంటే ఇప్పుడు జనరల్గా మనం చూస్తూ ఉంటాం చాలా చోట్ల మొబైల్ క్యాంటీన్స్, మొబైల్ టీ స్టాళ్ళు, మొబైల్ షాపింగ్ ఇలా రకరకాలు అయితే మనం చూస్తూ ఉంటాం. ఆ విధంగా ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా ఇక్కడ మొబైల్ ఓటింగ్ సంబంధించి పోలింగ్ బూత్లు కావచ్చు లేదా ఆన్లైన్లో ఓటేసేటువంటి ఆస్కారం, అంటే దానికి కూడా ఏంటంటే దానికి తగ్గట్టుగా, అంటే ఒక ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి ఇప్పుడు నేనే ఉన్నాను, నేను నా ఎపిక్ నంబర్ని ఎంటర్ చేసుకొని నేను ఓటు వేయాలని నేను అక్కడికి రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏంటంటే ఆన్లైన్లో ఒక రిజిస్ట్రేషన్ అనమాట, నేను ఓటు వేయాలంటే ఆ టైంకి ఇప్పుడు 30వ తేదీ ఓటింగ్ జరిగింది కాబట్టి ఆ 30వ తేదీన ఉదయం 7 గంటల నిండో లేదా 9 గంటల నిండో ఆన్లైన్ సిస్టమ్ ద్వారా దీనికి సపరేట్గా ఒకటి ఉంటుంది అనమాట. ఆల్రెడీ వీళ్ళ ఎపిక్ నంబరు, వీళ్ళ ఐడి వెరిఫికేషన్ అంతా ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకుని వెరిఫై చేసుకోవాలన్నమాట. అలా చేసుకున్నప్పుడు ఏంటంటే అతను నేను ఎక్కడున్నా సరే నా ఓటు వినియోగించుకోవాలన్నప్పుడు 100% నేను ఎక్కడున్నా అందులో రిజిస్ట్రేషన్ చేసుకొని వెరిఫై చేసిన తర్వాత నేను ఆన్లైన్లో ఓటింగ్ వేస్తాను. ఆ ఓటు అనేది అక్కడ వాల్యూడ్గా పనిచేసే విధంగా కూడా ఆన్లైన్ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ఉపయోగించి ఈ ఓటింగ్ వ్యవస్థకి తీసుకొచ్చినట్లయితే ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది. మరీ దారుణంగా మనం చూసినట్లయితే హైదరాబాదు ఈ సరౌండింగ్లో ఓటింగ్ పర్సంటేజ్ చాలా తగ్గిపోయింది. కేవలం 1-2 చోట్ల మాత్రమే ఎక్కువ ఓటింగ్ జరిగింది, 90% దగ్గరగా ఒక ఓటింగ్ జరిగింది. ఇలాంటి ఇది జరుగుతుంటుంది. అయితే సర్వేల గురించి మనం చెప్పుకున్నాం, ఈ విధంగా చేస్తారు అంటే ఒక 3 లక్షల జనాభా ఉన్న వాళ్ళ దగ్గర 3 లక్షల మంది అభిప్రాయం అయితే 3 లక్షల ఓటర్లు ఉన్న దగ్గర వీళ్ళు మహా అంటే ఒక 5,000 మందో 10,000 మంది దగ్గర మాత్రమే ఒపీనియన్ తీసుకుంటారు. ఈ 5,000-10,000 మంది ఒపీనియన్ 3 లక్షల మంది జనాభాకి సంబంధించిన ఒపీనియన్ ఎలా అవుతుంది? మన సినిమాల్లో రివ్యూలు కూడా చేస్తూ ఉంటారు, అంటే నాకు నచ్చింది మీకు నచ్చాలని లేదు. కొంతమంది ఇక్కడ ఓటు వేసేటప్పుడు ఏంటంటే అధికార పార్టీలో ఉన్నప్పుడు ఇక్కడ అధికార పార్టీకి గాను లేదా ముందుగానే ఈ సర్వేలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఎవరైతే ఓటర్స్ ఉంటారో వీళ్ళపైన ఈ సర్వేల ప్రభావం అనేది కూడా చూపిస్తూ ఉంటుంది. మళ్ళీ అధికార పార్టీ వస్తుందో లేదా ఫలానా పార్టీ వస్తున్నప్పుడు ఓకే ఈ పార్టీ గెలుస్తుంది అంటున్నారు కాబట్టి మనం ఆ పార్టీకే ఓటు వేద్దాం, ఈ పార్టీకి ఎందుకు వేయడం లేదు ఇది ఓడిపోతుందంట, ఇవన్నీ కూడా ప్రజలపైన కూడా ప్రభావం చూపిస్తుంది, అంటే ఓటర్ పైన కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ సర్వేలు అనేది కూడా ఎప్పుడు కూడా బిఫోర్ ఎలక్షన్స్, అంటే బిఫోర్ ఎలక్షన్స్ ముందు కూడా ఈ సర్వేలు కానీ ఇవేవి కూడా చెప్పకూడదు. ఒక్కసారి ఓటింగ్ అయిపోయిన తర్వాత ఈ సర్వేలు ఏంటి ఇంటర్నల్గా చేసుకోవాలి. అది కానీ ఎక్కడా కానీ ఏ మీడియా సంస్థ కానీ ఏ పేపర్ కానీ ఏ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఎవ్వరూ కూడా ఎక్కడా ఈ సర్వేలకు సంబంధించి ప్రచారం చేయకుండా ఉండే విధంగా కూడా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి. అది ఎవరైనా సరే అప్పుడు ఏంటంటే అది ఓటర్ల పైన ప్రభావం చూపకుండా ఉంటుంది. ఆ తర్వాత జనరల్గా సర్వేలు చేసి ఇట్లా చూసాం కదా 3 లక్షల మంది ఓటర్లు ఉన్న దీంట్లో ఒక 5,000 మంది 10,000 మంది దగ్గర తీసుకొని ఇక్కడ అనుకూలంగా ఉంది, ఈ పార్టీకి అనుకూలంగా ఇక్కడ ఉంది కాబట్టి ఈ పార్టీకి ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఈ పార్టీ గెలుస్తుంది, అట్లా ఓవరాల్గా 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఏ సర్వే సంస్థలు ఏమైనా చేసినా
వీళ్ళు ఈ విధంగా చేస్తారు, కొంతమంది 10 మందినే చేస్తారు. 3 లక్షల ఓటర్లు ఉన్నటువంటి స్థానంలో కేవలం 100 మందితో ఏమో చేసేసిన తర్వాత ఎక్కువగా 100 మందికి చేయాలంటే అదే రోజుల తరబడి అంటే ఒక పెద్ద టాస్క్ లాగా ఉంటుంది. ఈ విధంగా చేసిన తర్వాత ఈ 100 మంది అభిప్రాయము 3 లక్షల మందిని ఎలా డిసైడ్ చేస్తుంది, అంటే ఈ సర్వే ఎలా పనిచేస్తుంది? జనరల్గా ఇలాగే చేస్తూ ఉంటారు, నియోజకవర్గాల వారుగా 10 నియోజకవర్గాలు ఒక స్టే డిస్టిక్లో ఉన్నప్పుడు ఆ డిస్టిక్కి సంబంధించి 10 నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కొక్కరి దగ్గర అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 10 మంది అభిప్రాయం తీసుకొని 10 మంది అభిప్రాయం 10 నియోజకవర్గాల్లో తీసుకుంటే 100 మంది అవుతారు. ఆ నియోజకవర్గం మొత్తం ఒక 100,000 ఓట్లు ఉన్న 100 మంది అభిప్రాయాన్ని 100,000 మందికి ఎలా మీరు ఇచ్చేస్తారు? ఇది చాలా ఆలోచించాల్సినటువంటి ప్రశ్న. కాబట్టి ఇటువంటివి ఉంటాయి. కాబట్టి ఈ సర్వేలు కావచ్చు, లేదా ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్ విషయానికి సంబంధించి ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఎంత పర్సంటేజ్ జరిగింది, ఇక్కడ ఎంత ఓట్ పర్సంటేజ్ జరిగింది, కాబట్టి ఈ సర్వేలను ఆధారంగా బేస్ చేసుకొని ఎగ్జిట్ పోల్స్ వీళ్ళు చెప్తూ ఉంటారు. ఇక్కడ ఈ నాయకుడికి ఈ రీజన్ పర్పస్ ఇంత కొంత వ్యతిరేకత ఉంది కాబట్టి ఇక్కడ ఓడిపోడనేసి వ్యతిరేకత ఉంది కాబట్టి ఇక్కడ ఓడిపోతాడని, ఇక్కడ ఎక్కువగా కాంగ్రెస్ అధికారంలో వచ్చేటువంటి అవకాశం ఉంది, ఇక్కడ బీఆర్ఎస్ నాయకుడు గెలిచేటువంటి అవకాశం, ఇలాంటివన్నీ కూడా ముందుగానే ఓటింగ్ పర్సంటేజ్ని బట్టి కూడా వీళ్ళు చేసినటువంటి సర్వేల ఆధారంగా ఇక్కడ ఒక ఫిగర్ని చేసుకుంటారంట. ఆ విధంగా చేసుకున్నప్పుడు 100% ఈ సర్వేలు అనేటివి కూడా మనం సర్వేల విషయంలో కావచ్చు, లేదా ఎగ్జిట్ పోల్స్ అనేటివి కూడా వీళ్ళు చెప్పేటివి కూడా ఎప్పటికప్పుడు 100% ఇవి తప్పుడు తనకాలుగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అనేక సర్వేలు ఉన్నాయి, ఇప్పటి వరకు మనం 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి మనం ఒకసారి సర్వేలకు సంబంధించి నెక్స్ట్ ఈ వీడియో తర్వాత కూడా మీకు 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి లేదా మీకు తెలియచేస్తాను. ఇప్పటికే ఎందుకంటే ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి మనం చెప్పినట్లయితే 100% ఇప్పుడే ఎక్కువైపోతుంది ఈ వీడియో లెంత్, చాలామంది చూసేటువంటి ఆస్కారం కూడా ఉండదు. సరే, ఒకవేళ ఈ వీడియోలను మనం కంటిన్యూ చేద్దాం అనేది కూడా ఒక అభిప్రాయం ఉంది. అయితే ఈ 5 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఈ సర్వేల గురించి మనం చెప్పుకున్నాం. ఇంకా 5 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ సంబంధించి కనుక మనం చూసినట్లయితే అధికార పీఠం ఏంటి, ఇక్కడ సర్వేలు చేసినటువంటి సంస్థలు ఏవైనా ఉన్నాయి, అవి ఎవరెవరు ఏ పార్టీకి ఏ రాష్ట్రంలో ఎక్కువ సీట్లు వస్తాయి, అంటే మినిమం టు మ్యాక్సిమం వీళ్ళు చెప్తూ ఉంటారు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనం ఇప్పుడు ఈ విషయంలో 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి కదా, దాంట్లో మనం ఈ 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్లో ఏ పార్టీకి మినిమం మ్యాక్సిమం ఓటు ఎంత ఉంది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే మనం 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా అంటే ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేసాయి. తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో అవి అంచనా వేశాయి. మధ్యప్రదేశ్ రాజస్థాను ఇక్కడ భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీ పార్టీ అధికారం కైవసం చేసుకోవచ్చు అనేసి కూడా పేర్కొన్నాయి. ఇక మిజోరాంలో మనం చూస్తే స్థానిక పార్టీల మధ్యనే హోరాహోరీ పోటీ ఉంటుందనేసి కూడా చెప్తున్నారు. కానీ దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలు నిన్న ముగిసినటువంటి నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ పైన కూడా కొంతమంది చాలా ఉత్కంఠకరమైనటువంటి నిలబడి అయితే ఎవరు గెలుస్తారు ఏంటి, ఎగ్జిట్ పోల్స్ని ఏ ఎగ్జిట్ పోల్స్ని నమ్మాలి అనేది కూడా చాలా మంది సందేహాలు ఉంటారు. అందుకనేసి నేను సర్వేలు ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉంటాయనేసి కూడా మీకు ఫస్ట్లోనే చెప్పాను. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్లో తెలంగాణ ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అంచనా వేశాయి కదా, అయితే మధ్యప్రదేశ్ రాజస్థాన్లో భారతీయ జనతా పార్టీ అనేసి మిజోరాంలో విషయానికి వస్తే అక్కడ జనరల్గా ఏం జరుగుతుంది, ఏ పార్టీ గెలుస్తుంది అనేది కూడా మనం చూడాలి. అయితే అక్కడ జోరాం పీపుల్స్ మూమెంట్ అంటే జెడ్పిఎం మిజో నేషనల్ ఫ్రంట్ అంటే అక్కడ ఎంఎన్ఎఫ్ అనేది ఒకటి ఉంది. ఈ మధ్యలో హోరాహోరీ ఆ 2 పార్టీలకు సంబంధించి హోరాహోరీగా ఉంటుంది అనేసి కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. అయితే జాతీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు అక్కడ ఏమాత్రం ప్రభావం చూపలేకపోతుంది అనేసి విషయాన్ని కూడా అక్కడ చాలా స్పష్టంగా మనము చెప్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికైతే మధ్యప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ, ఛత్తీస్గఢ్లో రాజస్థాను, కాంగ్రెస్ రాజస్థాన్లో, తెలంగాణలో చంద్రశేఖరరావు నేతృత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నాయనేసి కూడా కొన్ని సంస్థలు అయితే చెప్పాయి. అయితే మిజోరాంలో సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎంఎన్ఎఫ్ పార్టీ అధికారంలో ఉంది. అయితే ఈ 5 రాష్ట్రాల్లో మనం నవంబర్ 7వ తేదీని కూడా
డిసెంబర్ నవంబర్ 7 నుండి 30వ తేదీ వరకు కూడా ఎన్నికలు జరిగాయి. అంటే మనకు 30వ తేదీ అందరూ కూడా ఈ 5 రాష్ట్రాల్లో ఓట్లు వేశారు. అయితే డిసెంబర్ 3వ తేదీన మనం చూసినట్లయితే ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 100% 5 రాష్ట్రాలకు సంబంధించి కూడా మనకు వస్తున్నాయి, అంటే ప్రకటించేస్తారు. అయితే తాజాగా విడుదలైనటువంటి ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు మారేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉందనేసి కూడా చెబుతున్నారు. ఇక మధ్యప్రదేశ్లో మళ్ళీ బీజేపీ పట్టం అంటూ కూడా మనం కొంత ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా చెప్పుకోవచ్చు. అయితే మధ్యప్రదేశ్ విషయానికి వస్తే మళ్ళీ బీజేపీ పార్టీ అధికారం రావచ్చు అనేసి కూడా మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంచనా వేశాయి. మరికొన్ని మాత్రం కాంగ్రెస్ అధికారంలో దక్కించుకుంటుందనేసి కూడా చెప్తున్నాయి. అంటే మధ్యప్రదేశ్లో అధికారం అనేది కూడా బీజేపీ కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా పోటీ ఉంటుందనేసి కూడా తెలుస్తుంది. ఈ ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి అనేది చూస్తే, ఇక్కడ మధ్యప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి చూస్తే టుడేస్ చాణిక్య అనే దానికి సంబంధించి చేస్తే అక్కడ భారతీయ జనతా పార్టీకి 139 దగ్గర నుండి 163 స్థానాల్లో అక్కడ గెలుస్తుందని, కాంగ్రెస్ అయితే 62 నుండి 86% ఓటు అంటే అన్ని స్థానాల్లో గెలుస్తుందని, ఇక ఇతరులు 1 నుండి 9 మంది గెలిచేటువంటి అవకాశం ఉందనేసి కూడా అక్కడ టుడేస్ చాణిక్య ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్పింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్లోనే మరో రిపబ్లిక్ టీవీ ఏదైతే ఉందో ఇది మనం చూసినట్లయితే భారతీయ జనతా పార్టీకి 118 నుండి 130 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉందని, కాంగ్రెస్ అయితే ఇక్కడ 97 నుండి 107 స్థానాల్లో ఇతరులు 1-2 వరకు గెలిచేటువంటి అవకాశం ఉందనేసి కూడా రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్పారు. అయితే మధ్యప్రదేశ్లోనే మరో ఎగ్జిట్ పోల్కి సంబంధించి చూసినట్లయితే దైనిక్ భాస్కర్ అనేటువంటి ఎగ్జిట్ అంటే సర్వే సంస్థ చేసి పెట్టిన సర్వేలో ఇక్కడ భారతీయ జనతా పార్టీకి 95 నుండి 115 స్థానాల్లో గెలుస్తుందనేసి అధిక అన్ని స్థానాలు గెలుస్తుందని, ఇక కాంగ్రెస్ అయితే 105 నుండి 120 స్థానాల్లో ఇతరులు 15 మంది లోపు గెలిచేటువంటి అవకాశం ఉందనేసి కూడా దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్స్ అయితే అవి చెప్పాయి. ఆ తర్వాత మధ్యప్రదేశ్లోనే జన్ కీ బాత్ ఈ సంస్థకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ కనుక మనం చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ 100 నుండి 120 స్థానాల్లో, కాంగ్రెస్ 102 నుండి 120 స్థానాల్లో, ఇక ఇతరులు అయితే 5 మంది లోపు గెలిచేటువంటి అవకాశం ఉందనేసి జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా చెప్పారు. అయితే మధ్యప్రదేశ్లోనే యాక్సిన్ వై ఇండియా అంటే యాక్సెస్ వై ఇండియా అనే దానికి సంబంధించి చూస్తే 140 నుండి 162 స్థానాల్లో, కాంగ్రెస్ అయితే 68 నుండి 90 స్థానాల్లో, ఇక ఇతరులు 3 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉందనేసి యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్తుంది. ఇక మధ్యప్రదేశ్లోనే ఇండియా టీవీ అనే సిఎన్ఎక్స్ దీనికి సంబంధించి చూస్తే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి అంటే బీజేపీకి 140 నుండి 150 స్థానాల్లో, కాంగ్రెస్కి 70 నుండి 89 స్థానాల్లో, ఇతరులు 2 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉందనేసి కూడా ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్ అయితే చెప్పింది. ఇక మధ్యప్రదేశ్లోనే టైమ్స్ నగరంకి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ సంబంధించి చూస్తే 105 నుండి 117 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ అయితే 109 నుండి 120 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉందనేసి, ఇక ఇతరులు 5 మంది లోపు గెలిచేటువంటి అవకాశం ఉందనేసి కూడా చెప్తున్నారు టైమ్స్ నైన్ ఎగ్జిట్ పోల్స్. అయితే మరో TV9 భారత్ వర్ష దీనికి సంబంధించి చూస్తే 106 నుండి 116 స్థానాల్లో, కాంగ్రెస్ అయితే అంటే బీజేపీ అనమాట, బీజేపీ 106 నుండి 116 స్థానాల్లో, ఇక కాంగ్రెస్ అయితే 111 నుండి 120 స్థానాల్లో, ఇతరులు 6 స్థానాల్లోపు గెలిచేటువంటి అవకాశం ఉందనేసి కూడా TV9 భారత్ వర్ష ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్పింది. ఇక పీపుల్స్ పల్స్ అనే ఎగ్జిట్ పోల్స్ సంబంధించి కనుక చూసినట్లయితే కాంగ్రెస్ 117 స్థానాల్లో నుండి 139 స్థానాల్లో గెలిచేసేటువంటి అవకాశం ఉందని, బీజేపీ అయితే 91 నుండి 113 స్థానాల్లో, ఇతరులు అయితే 8 మంది లోపు గెలిచేటువంటి అవకాశం ఉందనేసి కూడా పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ చెప్పుకొచ్చాయి. ఇక్కడ ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ కనుక మనం చూస్తే పార్టీ వైజ్ గా మనం చూస్తే కాంగ్రెస్ 80 స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉందని, బీజేపీ 138 మంది గెలి 135 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉందని, ఇతరులు 12 మంది గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఇక్కడ సి ఓటర్ ఎగ్జిట్ పోల్ కనుక మనం చూసినట్లయితే పార్టీ ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలుస్తాయనే సంబంధించి చూస్తే 92 స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ 128 స్థానాలు, ఇతరులు 10 మంది అనేసి, ఇక
సిఎస్డిఎస్ ఎగ్జిట్ పోల్ మనం చూసినట్లయితే కాంగ్రెస్ 72 బీజేపీ 141 ఇతరులు 17 అనేసి కూడా చెప్పొచ్చారు. ఇక ఏబీపీ నిల్సన్ ఎగ్జిట్ పోల్స్ కనుక మనం చూస్తే కాంగ్రెస్ 80 బీజేపీ 138 ఇతరులు 12 అనేసి ఇక్కడ రాజస్థాన్ ఇక్కడ రాజస్థాన్ లో కాంగ్రెస్ ను ఎదురు దెబ్బ అనేసి కూడా చెప్తున్నారు. అయితే రాజస్థాన్ కి సంబంధించి కనుక మనం చూసినట్లయితే రాజస్థాన్ లో అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉందనేసి కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తూ ఉన్నాయి. అంటే రాజస్థాన్ లో ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారం ఈసారి కూడా అక్కడ అధికార మార్పిడి జరగవచ్చనేసి కూడా పేర్కొంటున్నారు. ముఖ్యంగా మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అనేటివి కూడా బీజేపీకి అధికారంలోకి వస్తాయనేసి కూడా వెల్లడించాయి. ఎగ్జిట్ పోల్స్ వివరాలకు సంబంధించి కనుక మనం చూసినట్లయితే రాజస్థాన్ లో మనం TV9 భారత ప్రస్థానం చూస్తే 100 నుండి బీజేపీకి 100 నుండి 110 కాంగ్రెస్ కు 90 నుండి 100 అలాగే ఇతరులు 5 నుండి 15 మధ్య అవకాశం ఉంటాయనేసి కూడా TV9 భరత్ వర్ష ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్పింది. ఇక ఎగ్జిట్ పోల్స్ సంబంధించి యాక్సెస్ మై ఇండియా అంటే దీనికి సంబంధించి చూస్తే రాజస్థాన్ లో 80 నుండి 100 స్థానాల్లో బీజేపీ, 86 నుండి 106 స్థానాల్లో కాంగ్రెస్, ఇతరులు 9 నుండి 18 స్థానాల్లో రావచ్చు అనేసి కూడా యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అయితే చెప్తుంది. ఇవన్నీ కూడా రాజస్థాన్కి సంబంధించి. ఇక మనకి జన్ కీ బాత్ అనే ఎగ్జిట్ పోల్ కి సంబంధించి చూస్తే బీజేపీకి 100 నుండి 112 స్థానాల్లో, కాంగ్రెస్ 62 నుండి 80 స్థానాల్లో, ఇతరులు 14 నుండి 15 మంది గెలిచేటువంటి అవకాశం ఉందనేసి కూడా జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్పింది. ఇక రాజస్థాన్ కి సంబంధించి మనం అలాగే చూసినట్లయితే ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో రిపబ్లికన్ టీవీ అనే ఎగ్జిట్ పోల్ కి సంబంధించి చూస్తే భారతీయ జనతా పార్టీకి అంటే బీజేపీకి 115 నుండి 130 స్థానాల్లో, కాంగ్రెస్ కి 65 నుండి 75 స్థానాల్లో, ఇతరులు కూడా 12 నుండి 19 స్థానాల్లో మనకి ఇక్కడ వచ్చేటువంటి అవకాశం ఉందనేది కూడా రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్ అయితే చెప్పింది. ఇక రాజస్థాన్ లో ఎగ్జిట్ పోల్స్ చూస్తే ఇక్కడ పీపుల్స్ పల్స్ అనే ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి చూసినట్లయితే 95 నుండి 115 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీ, ఇక కాంగ్రెస్ 73 నుండి 95, ఇతరులు 8 నుండి 21 స్థానాల్లో కూడా అక్కడ పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ తో చెప్తున్నాయి. ఇక రాజస్థాన్ ఎగ్జిట్ పోల్స్ కనుక చూస్తే టైమ్స్ నౌ ETG అనే దీనికి సంబంధించి చూస్తే బీజేపీకి 108 నుండి 128 మంది, కాంగ్రెస్ కి 56 నుండి 72, ఇతరులకు 21 లోపు అంటే 15 నుండి 21 లోపు అనేసి కూడా అక్కడ చెప్తూ ఉంది. ఇక టైమ్స్ నౌ ETGకి సంబంధించింది. ఇక రాజస్థాన్ లోనే సీమార్క్ అనే ఓటర్ అంటే ఎగ్జిట్ పోల్ సంబంధించి చూస్తే బీజేపీకి 105 నుండి 125, కాంగ్రెస్ కు 69 నుండి 91, ఇతరులు అనేది కూడా 5 నుండి 15 అనేసి కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇక ఇక్కడ దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్ చూస్తే ఇక్కడ బీజేపీకి 98 నుండి 105, కాంగ్రెస్ కి 85 నుండి 95, ఇతరులు 10 నుండి 15 అనేసి కూడా చెప్పుకొచ్చారు. అంటే ఇక్కడ ఛత్తీస్గఢ్ లో మళ్ళీ కాంగ్రెస్ అధికారం వస్తుంది అనేసి కూడా చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించి అంటే ఛత్తీస్గఢ్ లో మళ్ళీ అధికారంలోకి వస్తుంది ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ సంస్థ అంచనాలు ఎలా ఉన్నాయన్నమాట, ఇక్కడ ఏబీపీ అంటే ఏబీపీ న్యూస్ ఎగ్జిట్ పోల్స్ లో చూస్తే కాంగ్రెస్ 41 నుంచి 53 స్థానాల్లో గెలుస్తుంది అనేసి కూడా తెలుస్తుంది. అయితే బీజేపీకి 36 నుండి 48 స్థానాల్లో రావచ్చు అనేసి కూడా చెప్తున్నారు. ఇక ఇతరులు 4 చోట్ల గెలుస్తారనేసి కూడా అంచనా వేసింది. ఇక జన్కీ బాత్ అంచనా ప్రకారం చూస్తే ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ 42 నుండి 53 స్థానాల్లో గెలుస్తుంది అనేసి, బీజేపీ 34 నుండి 40 స్థానాల్లో గెలుస్తుంది అనేసి కూడా చెప్తున్నారు. ఇక్కడ మనం ప్రధానంగా ఇండియా టీవీ అలాగే సీనెక్స్ కు సంబంధించి మనం చూస్తే కాంగ్రెస్ 46 నుండి 56 స్థానాల్లో, బీజేపీ 30 నుండి 40 స్థానాల్లో, ఇతరులు 3 నుండి 5 స్థానాల్లో చెప్పుకుంటున్నారు. ఇక యాక్సెస్ మై ఇండియా దానికి సంబంధించి చూస్తే కాంగ్రెస్ పార్టీ 40 నుండి 50, బీజేపీ 36 నుండి 46, ఇతరులు 1 నుండి 5 వరకు జరిగేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక TV5 న్యూస్ కు సంబంధించి కనుక మనం చూసినట్లయితే ఇక్కడ కాంగ్రెస్ 54 నుండి 66, బీజేపీ 29 నుండి 39, ఇతరులు 2 వరకు వచ్చేటువంటి 2 సీట్లు గెలిచేటువంటి అవకాశం ఉందనేసి కూడా చెప్తుంది. ఇక పీపుల్స్ పల్స్ అనే దానికి సంబంధించి కనుక చూస్తే కాంగ్రెస్ పార్టీకి 54 నుండి 64, అలాగే ఇతరులు మనం చూసినట్లయితే బీజేపీలో 29 నుండి 39,
ఇతరులు అంటే బీజేపీ 29 నేను 39 ఇతరులు ఒక 2 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తుంది. ఇక ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ అంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇక తెలంగాణకు సంబంధించి కనుక మనం చూసినట్లయితే కేసీఆర్ నేతృత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉందనేసి కూడా ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో అవి అంచనా వేస్తున్నారు. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతుందనేసి కూడా పేర్కొంటున్నారు. ఓల్డ్ సిటీలో ఎంఐఎం అంటే ఆవా చూపిస్తుందనేసి భారతీయ జనతా పార్టీ మాత్రం పూర్తిగా చతికిల పడిపోతుందనేసి కూడా చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి ఇక్కడ మనం సీ ఓటర్ సర్వే కనుక మనం చూసినట్లయితే అంటే బీజేపీకి 46, కాంగ్రెస్కు 57, బీజేపీకి 9, ఇతరులు 7 అంటే ఎంఐఎం 7, ఇతరులకు కూడా ఎవరు కూడా గెలిచేటువంటి అవకాశం లేదనేసి కూడా చెప్తున్నారు. అంటే ఇక్కడ చాలా మంది బరిలోకి గెలుస్తుందని అనుకున్నారు, అంటే బరిలోకి కూడా ఇక్కడ గెలవదు ఎందుకంటే తను ఇండిపెండెంట్ గా నిలిచింది, ఇతరుల కింద మనం పోలుస్తాం కాబట్టి గెలవదు అనేది కూడా ఇక్కడ అంటే సి ఓటర్ ఎగ్జిట్ పోల్ లో ప్రకారం చూస్తే మనకు తెలుస్తుంది. ఆ తర్వాత ఇండియా టీవీ కావచ్చు, సిఎన్ఎక్స్ కి సంబంధించి చూస్తే భారతీయ జనతా పార్టీ అనేది కూడా 31-47 వరకు వస్తాయని, అలాగే కాంగ్రెస్ కు 63-79 స్థానాల్లో గెలుస్తుందనేది కూడా, అంటే ఇక్కడ 65 స్థానాల్లో కనుక కాంగ్రెస్ పార్టీ గెలిచినట్లయితే 100% అధికారం. అంటే వీళ్ళు ఎవరు కూడా పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా పార్టీ మారకుండా ఉంటారు. అయితే బీజేపీకి 2-4 స్థానాల్లో, ఎంఐఎంకి 5-7 స్థానాల్లో, ఇతరులు ఎవరు కూడా లేదు అనేసి కూడా తెలంగాణలో ఇండియా టీవీ ఎగ్జిట్ పోల్ అయితే చెప్పింది. ఆ తర్వాత రేస్ ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఇదేంటంటే భారతీయ జనతా పార్టీకి ఇక్కడ చాలా ఎక్కువగా ఇచ్చింది అనమాట, 45-51 స్థానాల్లో గెలుస్తుందని, కాంగ్రెస్ 57-67 స్థానాల్లో కూడా గెలుస్తుందనేసి, అలాగే బీజేపీ అయితే 1-5 స్థానాల్లో గెలుస్తుందనేసి కూడా చెప్పుకొచ్చారు. ఇక ఎంఐఎం 5-7 స్థానాల్లో గెలుస్తుందనేసి, దాంతో పాటుగా ఇతరులు కూడా ఎవరు కూడా గెలవడనేసి కూడా ఇక్కడ రేస్ ఎగ్జిట్ పోల్ అయితే చెబుతూ ఉన్నారు. ఇక రేస్ ఎగ్జిట్ పోల్స్ అలా చెప్పాయన్నమాట. ఆ తర్వాత మనం ఇక్కడ సిఎన్ఎన్ ఐవిఎన్ ఎగ్జిట్ పోల్ అంటే ఈ 2023లో చూస్తే ఎగ్జిట్ పోల్ ప్రకారం బీఆర్ఎస్ 35-45 స్థానాల్లో, కాంగ్రెస్ కి 65-70 స్థానాల్లో, బీజేపీకి 7-10 స్థానాల్లో గెలుస్తాయని అంచనా వేసింది. ఇక ఎంఐఎం 6-7, ఇతరులు 1-2 స్థానాల్లో గెలవచ్చనేసి కూడా పేర్కొంది. ఇక్కడ అర్రా ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఆరా మస్తాన్ ఫ్రీ పోల్ సర్వేకి సంబంధించి కనుక చూస్తే అధికార బీఆర్ఎస్ కు 41-49 మాత్రమే పరిమితం అవుతుందని అంచనా వేసింది. ఇక కాంగ్రెస్ కి 58-67 చోట్లలో కూడా గెలుస్తుందనేసి కూడా వెల్లడించింది. బీజేపీ 5-7, ఇతరులు 7-9 సీట్లు రావచ్చు అనేసి కూడా తెలిపింది. పార్టీల వారిగా ఇక్కడ ప్రస్తావించిన ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కి 39.55%, కాంగ్రెస్ కి 41-13%, బీజేపీకి 10.47%, ఇతరులకు 8.82% లెక్కలు ఓట్ల అంటే ఓట్ల శాతాలు కూడా ఉన్నట్లుగా కూడా ఆరా సంస్థ వెల్లడించింది. ఇక కామారెడ్డిలో బీజేపీ గెలిచే అవకాశం ఉందనేసి కూడా చెప్పుకుంటున్నారు. అంటే సీఎం కేసీఆర్ 2 స్థానాల్లో కూడా ఉండవచ్చు, 2వ స్థానంలో కూడా ఉండవచ్చు అనేసి కూడా అంచనా వేసింది. ఇది ఇక్కడ మనం ఆరా ఎగ్జిట్ పోల్ సంబంధించి చూస్తే ఇక్కడ బీజేపీకి 41-49, కాంగ్రెస్ 58-67, బీజేపీకి అంటే సారీ బీఆర్ఎస్ కి 41-49, కాంగ్రెస్ కి 58-67, బీజేపీకి 6-9, ఎంఐఎంకి 6-7, ఇతరులకు కూడా ఎటువంటి ఒకరు కూడా గెలిచేటువంటి అవకాశం లేదని ఆరా ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్తుంది. ఇక మన్ కీ బాత్ సర్వే ప్రకారం చూస్తే కాంగ్రెస్ పార్టీకి 48-64 చోట్ల గెలుస్తుందనేసి అంచనా వేసింది. ఇక అధికార బీజేపీ పార్టీ కంటే బీఆర్ఎస్ కు సంబంధించి 40-50 స్థానాల్లో గెలుస్తుందనేసి, అలాగే బీజేపీకి 7-13 నియోజకవర్గాల్లో గెలుస్తుందని, ఇక ఎంఐఎం 4-7 చోట్ల గెలుస్తుందనేసి కూడా వెల్లడించింది. ఇక చాణక్య స్ట్రాటజీస్ ఏదైతే సర్వే ఉందో దీనికి సంబంధించి కాంగ్రెస్ చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యం సాధించబోతుందనేసి కూడా అంచనా వేసింది. 67-78 నియోజకవర్గాల్లో అస్సాం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందనేసి కూడా ఈ సంస్థ వెల్లడించింది. అధికార బీఆర్ఎస్ పార్టీకి 22-31 చోట్ల మాత్రమే గెలుస్తుందని, బీజేపీ 6-9 నియోజకవర్గాల్లో, ఎంఐఎం 6-7 చోట్ల మాత్రమే గెలిచేటువంటి అవకాశం ఉందనేసి కూడా తెలుస్తుంది. ఇక్కడ పీపుల్స్ పల్స్ సౌత్ ఫస్ట్ సర్వేలకు సంబంధించి సర్వే సంస్థలు
సంబంధించి చూస్తే కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి ఆధిక్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనేసి కూడా తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ కు 62 నుంచి 72 స్థానాల్లో వచ్చేటువంటి అవకాశం ఉందనేసి కూడా వెల్లడించింది. ఇక బీఆర్ఎస్ 35 నుండి 46 సీట్లు రావచ్చు అనేసి, ఇక ఎంఐఎం కు 6 నుండి 7 స్థానాల్లో, బీజేపీకి 3 నుండి 8 స్థానాల్లో వచ్చేటువంటి అవకాశం ఉందని, ఇక 2 నియోజకవర్గాల్లో గెలిచేటువంటి అవకాశం ఉందనేసి కూడా వెల్లడించింది. ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి పీపుల్స్ పల్స్ చెప్తున్న దాని ప్రకారం చూస్తే పార్టీ అంటే బీఆర్ఎస్ 35 నుండి 46, కాంగ్రెస్ కి 62 నుండి 72, బీజేపీకి 3 నుండి 8, ఎంఐఎం కు 6 నుండి 7, ఇతరులు ఇక్కడ 1 నుండి 2 గెలిచేటువంటి అవకాశం ఉందనేసి కూడా ఇక్కడ ఇతరులకి మొట్టమొదటిసారిగా పీపుల్స్ పర్స్ ఎగ్జిట్ పోల్స్ లో కూడా అవకాశం దక్కేటువంటి అవకాశం ఉంది. ఇక మిజోరాం కాంగ్రెస్ లో బీజేపీకి ఛాన్స్ లేకపోవచ్చు అనేసి కూడా చెప్పింది. మిజోరాం లో జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ బీజేపీకి అస్సలు ఛాన్స్ లేదనేసి కూడా అక్కడ ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పేశాయి. స్థానిక ఆ పార్టీలు అయినటువంటి మిజోరాం కు సంబంధించి చూడొచ్చు. అంతేకాకుండా ఇక్కడ మనకు అంచనా అంటే అది స్థానికంగా పార్టీలు అయినటువంటి జోరాయం పీపుల్స్ మూవ్మెంట్ కి సంబంధించి కావచ్చు, మిజో నేషనల్ ఫ్రంట్ మధ్యనే హోరాహోరీగా ఈ పోటీ జరిగేటువంటి అంటే వీళ్ళిద్దరిలో గెలిచేటువంటి అవకాశం ఉంది, అక్కడ మిగతా వాళ్ళకి ఛాన్స్ లేదు అనేసి కూడా చెప్తున్నారనమాట. అంటే ఇండియా టీవీ సిఎన్ఎక్స్ కు సంబంధించి మిజో నేషనల్ ఫ్రంట్ ఇవి 14 నుండి 18, ఇక జడ్పీఎం అంటే జడ్పీఎం ఇది 12 నుండి 16 స్థానాలు, ఇక్కడ కాంగ్రెస్ కి 8 నుండి 10 స్థానాలు, ఇతరులు కూడా ఇద్దరు వచ్చేటువంటి అవకాశం ఉందనేసి కూడా ఇండియా టీవీ అలాగే సిఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్పుకున్నాయి. ఇక మిజోరాం లో పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ కనుక మనం చూసినట్లయితే మిజోరాం నేషనల్ ఫ్రంట్ లో 16 నుండి 20, అలాగే జడ్పీఎం 10 నుండి 14, కాంగ్రెస్ కి 6 నుండి 10, ఇతరులు 3 వరకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉందనేసి కూడా పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్పుకొస్తున్నాయి. ఇక్కడ మనం పీపుల్స్ పల్స్ అంటే మళ్ళీ టీవీ సిఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ చూస్తే ఇక్కడ ఎంఎన్ఎఫ్ 14 నుండి 18, జడ్పీఎం 12 నుండి 16, కాంగ్రెస్ 8 నుండి 10, ఇతరులు కూడా ఇద్దరు గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పుకొచ్చారనమాట. అలాగే ఇక్కడ మళ్ళీ ఏబీపీ న్యూస్ అండ్ సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మిజోరాంలో ఏబీపీ న్యూస్ కు సంబంధించి చూస్తే మిజో నేషనల్ ఫ్రంట్ అంటే ఎంఎన్ఎఫ్ ఏదైతే ఉందో 15 నుండి 20 స్థానాల్లో, అలాగే జడ్పీఎం 12 నుండి 18 స్థానాల్లో, అలాగే కాంగ్రెస్ 2 నుండి 8 స్థానాల్లో, ఇతరులు కూడా 1 నుండి 5 మంది గెలిచేటువంటి అవకాశం ఉందనేసి కూడా ఏబీపీ న్యూస్ ఎగ్జిట్ పోల్ అయితే చెప్పుకొచ్చింది. అలాగే ఇక్కడ మనం ఏబీపీ న్యూస్ దానికి సంబంధించి చూసాం కదా, ఇక్కడ జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ సంబంధించి మిజోరాంలో చూసినట్టయితే మిజో నేషనల్ ఫ్రంట్ 10 నుండి 14, అలాగే జడ్పీఎం 15 నుండి 25, కాంగ్రెస్ 5 నుండి 9, ఇతరులు కూడా ఇద్దరు గెలిచేటువంటి అవకాశం ఉందనేసి కూడా జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్తున్నాయి. అలాగే సెమీఫైనల్ లాగా ఇది ఉండబోతుంది అనేసి కూడా చెప్పుకోవచ్చు. ఇక మనం ఇక్కడ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాం, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మనకు డిసెంబర్ 3వ తేదీన కూడా వెల్లడికానున్నాయి. మరో 4 నెలల తర్వాత సార్వత్రిక ఎన్నికలు కూడా జరిగేటువంటి నేపథ్యంలో ఈ అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి సెమీఫైనల్ గా రాజకీయ నిపుణులు కొందరు ఎక్కువగా భావిస్తున్నారు. ఇక్కడ మీరు ఒకసారి మనం జనరల్ గా ఆలోచించినట్లయితే ఇప్పటి వరకు మనం అన్ని 5 రాష్ట్రాలకు సంబంధించి అనేక సర్వే సంస్థలు అలాగే ఎగ్జిట్ పోల్స్ మనం చెప్పినటువంటి ఫిగర్స్ అయితే చూసాం. ఇక్కడ ఒక సంస్థ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ కి మరో సంస్థ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో లేదా సర్వేలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భిన్నంగా ఉన్నాయి. అంటే ఒక సంస్థ ఇచ్చినటువంటిది ఇక్కడ ఒక 5-6 ఎగ్జిట్ సర్వే సంస్థలు వాళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ చూస్తే ఒక ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి సంస్థ కావచ్చు, సర్వే చేసినటువంటి సంస్థ 10 నుండి 20 అని చెప్తే ఇంకొకటి 5 నుండి 15 అని చెప్తుంది. అంటే ఇది మధ్య వ్యత్యాసం అయితే ఉంది కదా. అంటే వీళ్ళు డిఫరెంట్ పీపుల్స్ యొక్క అభిప్రాయాన్ని సేకరించారు. అంటే కొంతమంది ఇక్కడ మనం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో కావచ్చు వీరందరూ కూడా కొన్ని పనులు ఎక్కువ చేస్తూ ఉంటారు. అయితే కొన్ని సోషల్ మీడియాలను కూడా ఆ పార్టీలు ఏం చేస్తాయంటే వాళ్ళకి ఫేవర్గా ఉండేటువంటి వాటిని వీడియోలుగా చేసి అవి వైరల్ చేసుకుంటూ ఉంటారు.
అంటే జనాల్లో ఈ నియోజకవర్గంలో ఎక్కువగా వీళ్ళకి అధికారం ఎక్కువగా ఏలకే చేసుకునేటువంటి అవకాశం ఉందంటూ కూడా కొన్ని సర్వే సంస్థలు కావచ్చు, లేదా కొన్ని వాటికి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మేము గెలుస్తున్నాం ఇన్ని సీట్లో గెలుస్తున్నాం అనేసి సర్వే సంస్థలు ఏవైతే చేపించుకుంటారో రాజకీయ పార్టీలు, అవి ఆ పార్టీకి అనుకూలంగా వాస్తవంలో ఏం జరుగుతాయి అక్కడ ఓడిపోతారని చెప్పినప్పుడు కూడా ఈ కారణాలు ప్రజల్లో అధికార పార్టీ పైన ఉంది అన్నప్పుడు కూడా, లేదా ఈ కారణం చేత మీకు మైనస్ ఉందని చెప్పేసి సర్వే సంస్థలు ఆ రాజకీయ పార్టీలకు చెప్పినప్పుడు ఆ రాజకీయ పార్టీలు ఏం చేస్తాయంటే మీ సర్వే ప్రకారం మేము అధికారంలోకి మళ్ళీ వస్తాం, మాకు ఎక్కువ సీట్లు వస్తాయని కూడా చెప్పమనేసి కూడా చెప్తారు. కానీ ఇంటర్నల్గా ఏదైతే సమస్యలు ఉంటాయో ఆ సర్వే సంస్థలు ఏవైతే చెప్తాయో ఆ పాయింట్స్ని వీళ్ళు రెక్టిఫై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఏదేమైనా 5 రాష్ట్రాలకు సంబంధించి మనం అయితే అనేక రకాలైనటువంటి సర్వే సంస్థలు అలాగే ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు రకరకాల ఫిగర్స్ అయితే చెప్పారు. ఇందులో ఏది ఏమైనా ఎప్పుడు ఏదైనా తారుమారు కింద పైన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఎగ్జిట్ పోల్స్ 100% కరెక్ట్ అని కాదు అలాగని తప్పని కాదు, కానీ వాళ్ళు అంచనా ఏదైతే ఉందో, మనం కూడా ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ చూస్తాం జనరల్గా ఇది ప్రతి ఒక్కరు బాగా అవగాహన ఉంటుంది, చివరి బంతి వరకు కూడా గెలుపు ఓటములను మనం డిసైడ్ చేయలేము, ముందు నుండి కూడా మనమే గెలిచిపోతాం, వాళ్ళు 5 వికెట్లు 6 వికెట్లు అవుట్ అయిపోయారు, కేవలం ఇంక ఉండేది బౌలర్సే, ఇంకా 200 స్కోర్ చేయాలంటే ఆ బౌలర్సే పుట్టేసి ఉండేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. అంటే నేను జనరల్గా నన్ను ఎవరైనా ఒక వ్యక్తి ఒక పార్టీకి సంబంధించి వ్యక్తి అడిగినప్పుడు కూడా మనమనే కాదు, ఎవరైనా నేను ఎగ్జాంపుల్ నాకు ఎందుకు చెప్తున్నా అంటే ఒక పర్సన్ ఎవరైనా వచ్చి మా పార్టీకి ఓట్ అయ్యంటే మనం మొహమాటం గురించి చెప్తాం, ఓకే నన్ను ఆ పార్టీకి వేస్తానని చెప్పేసి, ఆ తర్వాత నేను ఓటు వేయడానికి నేను ఎప్పుడైతే బటన్ నొక్కడానికి వెళ్తానో అక్కడ నాకు ఇన్నర్గా ఉన్నటువంటి ఫీలింగ్ దాన్ని బట్టి వేస్తాం. ఇక్కడ ఓటు వేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ప్రధానంగా కొన్ని వర్గాలు అయితే ఉంటాయి. ఓటు ఏ విధంగా వేస్తూ ఉంటారంటే ఒకటేంటంటే కొంతమంది చదువుకున్న ఎవరైతే అవగాహన సమాజం పైన ఒక మంచి జరగాలని కొంత అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే వీళ్ళు డబ్బులు ఇచ్చినా సరే కొంతమంది తీసుకోరు, కొంతమంది డబ్బులు తీసుకున్నా సరే నాకు వీళ్ళ యొక్క పరిపాలన లేదా వీళ్ళ యొక్క మెంటాలిటీ నచ్చలేదు కాబట్టి నాకు నేను వీళ్ళకే వేస్తాను అని ఎవరు వచ్చి అడిగినా ఏం చేసినా వాళ్ళు వేసేది మాత్రం వారు కరెక్ట్గా ఎవరైతే మన కరెక్ట్ నాయకుడు అనుకుంటారో అటువంటి వారికి వేస్తుంటారు. ఇక రెండో రకం ఏంటంటే మందు కోసం వీళ్ళు ఏంటంటే మందు మద్యం కోసం అంటే మందు అలాగే డబ్బు కోసం ఓటు వేసేటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏమిటంటే పార్టీతో సంబంధం లేదానికి పార్టీ మందు వదిలిన డబ్బులిచ్చింది కాబట్టి ఈ పార్టీకి నేను ఓటు వేయాలని చెప్పేసి చాలా బలంగా డిసైడ్ అయిపోతారు. మరికొంతమంది ఎలా ఉంటారంటే ఎక్కువగా మహిళలు, వీళ్ళకి ఏంటంటే ఆ మహిళలు అనగానే కొంత సానుభూతి ఎక్కువగా ఉంటారు, అందుకే మహిళా ఓటర్లను ఎక్కువగా రాజకీయ పార్టీలు టార్గెట్ చేస్తూ స్కీములు కావచ్చు అవన్నీ కూడా ప్రవేశపెడుతూ ఉంటాయి. మహిళలు ఏం చేస్తారంటే నాకు పాపం వీళ్ళు 2000 రూపాయలు ఇచ్చారు, వాళ్ళైతే నాకు 500 ఇచ్చారు ఆ పార్టీ వాళ్ళు, లేదా ఈ పార్టీ వాళ్ళు 10000 ఇచ్చారు, ఇలా ఎప్పుడైతే చెప్తారో దీన్ని బేస్ చేసుకొని పోనీ మనకేముంది ఎవరు వస్తే ఉంది మనకేమేం లేదు కదని చెప్పేసి అలా కొంతమంది ఉంటారు. మరికొంతమంది మహిళలు ఏంటంటే నా పిల్లల భవిష్యత్తు కోసం ఈ పార్టీ ఏం చేస్తుంది ఎటువంటి హామీలు ఇస్తుంది అనే దాన్ని బేస్ చేసుకొని కూడా ఓటు వేసేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే ఈ ఏవైతే పెన్షన్స్ వీళ్ళకి వస్తాయో వాటిని బేస్ చేసుకొని నాకు వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి నేను ఈ వీళ్ళ దగ్గర లబ్ధి పొందుతున్నాను కాబట్టి నేను వీళ్ళకి ఓటు వేస్తాను, ఇలా రకరకాలుగా ఓటు అనేది జరుగుతూ ఉంటుంది. అయితే చివరిగా వాళ్ళు ఓటు నొక్కడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ మనసు ఎవరి మీద మరుతుందో ఎవరికి అయితే మంచి చేస్తారనుకుంటారు వాళ్ళకే వేసేటువంటి అవకాశం ఉంది. మరికొంతమంది ఉంటారు వీళ్ళు ఏంటంటే ఈ అభ్యర్థులు ఎవరు కూడా కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో 100 వేసేటువంటి అవకాశం కూడా ఉంది. నాకు తెలిసి ఈసారి కొంత 100 ఓట్లు కూడా ప్రతి చోట ఎక్కువగా పడేటువంటి అవకాశం ఉండొచ్చు అనేసి కూడా అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుంది అనేది కూడా. ఇవి సర్వే సంస్థలు కావచ్చు, సర్వే సంస్థలు ఏ విధంగా చేస్తాయి, ఎగ్జిట్ పోల్స్ వీళ్ళు చెప్పేటువంటివి ఏ విధంగా ఉంటాయి, అసలు వీళ్ళు చెప్పింది 100% నిజమా కాదనేసి మనకు 3వ తేదీ అయితే మనకు 100% తెలిసిపోతుంది. అప్పటి వరకైతే మనం వేచి చూడాల్సిందే. చూద్దాం ఏం జరుగుతుంది అనేసి కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్లో కూడా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఇవన్నీ కూడా అనేక సామాజిక మాధ్యమాల్లో మన ఈనాడు అంటే ఈటీవీకి సంబంధించినటువంటి వాటిలో కూడా కొన్ని, అలాగే TV9 అనేక సర్వే సంస్థలకు సంబంధించి వాళ్ళు ప్రచురించారు. వాళ్ళు ఏంటంటే ఈ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ను ఆధారంగా తీసుకొని వాళ్ళు ప్రచురించిన దాంట్లో కొంత
సమాచారాన్ని సేకరించి అయితే ఇందులో వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అనేది కూడా ముందుగానే మీకు చెప్పాను. ఆ తర్వాత మీకు ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చెప్పాను. ఈ వీడియో మీకు 100% నచ్చుతుందని భావిస్తున్నాను. ప్రతి ఒక్కరికి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మరిన్ని వీడియోల కోసం మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.